బ్రేకింగ్ తిరుమల నుంచి వస్తోంది. నెయ్యి కల్తీ వ్యవహారం తర్వాత తిరుమలలో ప్రాయశ్చిత్త క్రతువులు చేస్తున్నారు. ఉదయం శాంతి హోమం, ఆ తర్వాత వాస్తు హోమం జరిపి శ్రీవారి పోటులు ప్రోక్షణ నిర్వహించారు అర్చకులు. నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల కూడా ఈ సంప్రోక్షణ అనేది కొనసాగుతోంది. అలాగే వీటన్నింటి అనంతరం శ్రీవారికి అన్నప్రసాదాల తయారీ కూడా ప్రారంభమైంది. ఈ అప్డేట్స్ అన్ని ఈ బులెటిన్ లో మీకు అందిస్తున్నాం. ఇక సెకండ్ వన్, కల్తీ నెయ్యి ఘటనకు సంబంధించి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు సిట్ బృందం ఏర్పాటు చేస్తామని నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే సిట్ బృందంలో సభ్యులు ఎవరెవరు, సిట్ దర్యాప్తు పరిధి ఏంటి, కాల పరిమితి, ఇలాంటి వివరాలతో ఇవాళ జీవో రిలీజ్ అవుతుంది. మరొకవైపు ఇవాళ కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తారు. ఇక థర్డ్ బ్రేకింగ్, మాదాపూర్లో అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్న హైడ్రా. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. మాదాపూర్లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో ఆక్రమణల హైడ్రా బృందం తొలగిస్తోంది. ఈ వివరాలు కూడా ఇదే బులెటిన్ లో మీకు అందిస్తున్నాం. ఇక ఫోర్త్ వన్, విశాఖ నుంచి వస్తోంది 7,000 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ నిలిపివేతకు సంబంధించి నిరసనలు కొనసాగుతూనే ఉన్న యాజమాన్యం వైఖరికి నిరసనగా ఇవాళ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ఉద్యోగులు నిరసన చేపడుతున్నారు. ఇక మరొకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కి చెందిన ఉద్యోగుల్ని ఛత్తీస్గఢ్ లోని నాగర్నా ప్లాంట్ కు డెప్యుటేషన్ మీద పంపించడానికి ఇవాల్టి నుంచి ఇంటర్వ్యూస్ కూడా మొదలవుతున్నాయి. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, జారీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ. ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. జానీ మాస్టర్ ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసుల పిటిషన్ పై కోర్టు విచారణ చేపడుతుంది. ఇక సిక్స్త్ బ్రేకింగ్, పాలస్తీన్ అధ్యక్షుడు అబ్బాస్ తో మోదీ భేటీ, గాజాకు సాయంపై హామీ. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ న్యూయార్క్ లో పాలస్తీన్ అధ్యక్షుడు అబ్బాస్ తో భేటీ అయ్యారు. గాజా స్థితిగతులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలపై మానవతా సాయంపై అబ్బాస్ కి మోదీ హామీ కూడా ఇచ్చారు.